సో బ్రౌన్ బ్రెడ్ దొరకాలే కానీ మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెసిపీ అండి. సో 2 బ్రౌన్ పీసెస్ పెట్టేసి అందులో మొత్తం వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. సో ఇంట్లో క్యారెట్, కుకుంబర్, ఆనియన్స్ ఏది ఉంటే అది, టమాటా ఏది ఉంటే అది మొత్తం ఫిల్ చేసేయాలి. పైన ఇంకా బ్రెడ్ పీసెస్ పెట్టేసుకొని అందులో కొద్దిగా బటర్ యాడ్ చేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. సో ఇది గ్రిల్లర్, శాండ్విచ్ గ్రిల్లర్. సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో మంచిగా యూజ్ అవుతుంది నా వెయిట్ లాస్లో అయితే. సో ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్లో అయినా డిన్నర్లో అయినా మంచిగా హెల్దీ ఫుడ్ తినుకుంటూ వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. సో ఇంకా మంచి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ అయ్యి మంచి మంచి వీడియోస్ చూడండి. వెయిట్ లాస్ అవ్వాలి, అన్నిటికన్నా ఈజియెస్ట్ మెథడ్ 32 టైమ్స్ చూవింగ్. ఒక్క 30 మినిట్స్ మన ఫుడ్కి కేటాయిస్తే మంచి వెయిట్ లాస్ అయితే అవుతాము. సో చాలామంది వెయిట్ లాస్ అవుతున్నారు, ఎంతో ఈజీగా అవుతున్నారు. డైటింగ్ చేయకుండా, ఎక్సర్సైజెస్ చేయకుండా, జస్ట్ వాకింగ్ చేస్తూనే నేను 20 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. సో ఒకసారి విజిట్ అవ్వండి.